రోజులు అవ్వకపోవచ్చు. సో తలతో కిందకు వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మెంటలీ వాళ్ళు సిజేరియన్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మీరు చెప్పినట్టుగా ఒక్కోసారి మాయ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది, అంటే అలా అయినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటారా, లేదు అంటే ఎంత టైంలో అంటే బేబీకి ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది? సీ, మాయ సెపరేట్ అవ్వటం అనేది ఉత్తపుణ్యానికి అట్లా జరిగిపోదు. ఓకే, మనకి కామ్ ఎప్పుడు అవుతుంది అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఇప్పుడు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ మనం వెంటనే స్కాన్ చేస్తాం ఇంపేషెంట్, లేకపోతే ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి కింద పడటం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఇలా మాయ సెపరేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది, అంటే జర్కీ మూమెంట్స్ విచ్ విల్ లీడ్ టు సెపరేషన్ ఆఫ్ ద ప్లాసెంటా. ఏదైనా సరే ఎప్పుడైతే మన మాయ సెపరేట్ అవ్వచ్చు అనేది కండిషన్ ఉంటే అలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. సెకండ్, మనకి హార్మోనల్ ఫస్ట్ 3 మంత్స్లో ఎప్పుడు సెపరేట్ అవుతుందంటే హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, అలాగే మాయ కిందకి అతుక్కున్నప్పుడు, లో లయింగ్ ప్లాసెంటా అంటాం, అంటే మాయ అప్పర్ సెగ్మెంట్లో ఉండకుండా లోవర్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు అది గట్టిగా అతుక్కోదు, చాలా నెమ్మదిగా అతుక్కుంటుంది కాబట్టి సెపరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ కాకపోతే కనుక బీపీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రెషర్ని తట్టుకోలేక సెపరేట్ అయ్యి యాక్సిడెంటల్ హెమరేజ్ అంటాం. యాక్సిడెంటల్ హెమరేజ్ అంటే అందరూ యాక్సిడెంట్ అనుకుంటారు, యాక్సిడెంట్ కాదు, దీన్ని అబ్రప్ట్ ప్లాసెంటా కూడా అంటాం, అంటే ఇలా రప్చర్ అయ్యి సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయినప్పుడు చాలా టొరెన్షియల్గా దేర్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ రివీల్డ్ హెమరేజ్, అంటే బ్లీడింగ్ అనేది వెంటనే తెలిసిపోతుంది యువతికి. చాలా ఎక్కువగా ఎంత టొరెన్షియల్ బ్లీడింగ్ ఉంటుందంటే దెర్ ఆర్ టైమ్స్ ది గో ఇన్ టు డిఐసి. డిఐసి అంటే బ్లీడింగ్ని అరికట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మదర్కి చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు రివీల్డ్ హెమరేజ్ కాకుండా కన్సీల్డ్ హెమరేజ్ అవుతుంది, అంటే కొన్ని కొంచెం మాత్రమే సెపరేట్ అయ్యి క్లాట్ ఫామ్ అయిపోయి అలా ఉండిపోవటం. అలాంటి వాటితో ఎక్కువ డేంజర్ ఉండదు కానీ చాలా గ్రేడ్స్ ఉంటాయి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. సో రివీల్ అయ్యి ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఎమర్జెన్సీలో సెక్షన్ చేసి బేబీని తీయకపోతే బేబీతో పాటు తల్లిని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బేబీ చనిపోయినా కూడా యాక్సిడెంటల్ హెమరేజెస్ కేసెస్కి మనం సెక్షన్ చేసి తీయాల్సిన అవసరం వస్తుంది అనమాట, తల్లిని ప్రాణం రక్షించాల్సిన కోసం. ఓకే, అలాగే అంటే చాలామంది చిన్న వయసులో గర్భం దాలుస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? చిన్న వయసు అంటే ఇప్పుడు మనకి మినిమం ఇస్ 18 ఇయర్స్ ఫర్ మ్యారేజ్ అంటున్నాము, అట్లీస్ట్ 20 ఇయర్స్ 20 తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అనేది మనము అడ్వకేట్ చేసేది అంటుందన్నమాట. మనకి పెల్విక్ గ్రోత్ ఇప్పుడు 18 ఇయర్స్ లోపల మనకి అందరికీ తెలుసు మన బోన్స్ అన్ని ఫ్యూజ్ అయ్యేది 18 ఇయర్స్ లోపల అయిపోతుంది అనేది. సో చిన్న వయసులో మనకి వచ్చినప్పుడు ఈ బీపీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు మళ్ళీ ఎక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ టైం ప్రైమీ యంగ్గా ఉన్నప్పుడు హైపరెమిసిస్ అంటే మొదటి ట్రైమిస్టర్లో ఎక్కువ వామిటింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సన్నగా చిన్నగా ఈ రోజుల్లో చాలామంది మనం వెయిట్కి బటడేట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కాబట్టి IUGR అంటే ఇంట్రా యుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే చిన్న చిన్న బేబీస్ ఫామ్ అవటము, అగైన్ వర్కింగ్ మదర్స్ని ఎక్కువ చూస్తున్నాం మనము. సో వర్కింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎడిక్యుయేట్ రెస్ట్ ఉండకపోవటం వల్ల మనకి రక్త సరఫరా బేబీకి తక్కువయ్యి చిన్న బేబీస్ చూడటము, అండ్ వాళ్ళలో ఇంకా మెచ్యూరిటీ రాకపోవడం వల్ల ప్రీటర్మ్ లేబర్స్ అవి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. అలాగే ఈ పెల్విక్ బోన్ సరిగ్గా ఫ్యూజ్ అవ్వకపోవటం చిన్నగా ఉండటం వల్ల ఈ ఎడిక్యుయేట్ ఇది ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటం వల్ల కావచ్చు, లేక సిజేరియన్ రేట్స్ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళలో. ఓకే, అలాగే వీళ్ళలో ఎక్కువగా రక్తహీనత కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో తీసుకుంటుంటే వాళ్ళు 16 ఇయర్స్కే మ్యారేజ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రక్తహీనత వల్ల, ముఖ్యంగా గర్భిణిలో వచ్చే సమస్యలు ఏంటి? చాలా లక్కీగా ఈ మధ్యకాలంలో మనము అంత ఎక్కువ చూడట్లేదు ఇంత ముందు రోజుల్లో లాగా. చాలా 10 ఏళ్ల క్రితం అయితే మనం రక్తహీనత అనేది కామన్, ఎవ్రీ సెకండ్ అనటం కన్నా కూడా మోర్ దెన్ 70-80% ఆఫ్ ద ప్రెగ్నెంట్ పీపుల్ యూస్ టు బి ఎనీమిక్. లక్కీగా అది కొంచెం తక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈ రక్తహీనత అనేది దెర్ ఆర్ సో మెనీ టైప్స్ అనమాట. ఒకటి డైటరీ అంటే బేసిక్గా తినటంలో మన ఆహారం న్యూట్రిషనల్ తక్కువగా ఉండటం వల్ల కావచ్చు. సెకండ్, విలేజెస్లో మనం ఎక్కువ చూసేది మనకి పురుగుల వల్ల ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఆహారంలో నూలి పురుగుల వల్ల, ల్యాంకలెస్ట్రోమియాసిస్ వల్ల కానీ మనకి ఎక్కువ బ్లీడింగ్ రెక్టంలో అవటం కానీ అలా అవుతుంది. థర్డ్ కండిషన్, వీళ్ళు యంగ్ పీపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ అయ్యి మామూలుగా వీళ్ళు ప్రెగ్నెన్సీ వెళ్ళే స్టేజ్కే వాళ్ళు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండి ఎనీమిక్ స్టేట్లోనే ఆల్రెడీ ఎనీమియాతో వాళ్ళు ప్రెగ్నెన్సీలోకి వెళ్తూ ఉంటారు. సో ఇట్లా ఎన్ని రకాల ఎనీమియా ఉన్నప్పుడు ఈ రక్తాన్ని బేబీకి సరిగ్గా సరఫరా చేయటం కోసం ప్లాసెంటా హ్యాస్ టు వర్క్ మోర్. ఓకే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బేబీ అనేది ఒక పారాసైట్. బేబీ డజంట్ వరీ అబౌట్ మదర్. ఆ బేబీకి వాళ్ళ మదర్కి ఎనీమియా ఉందా, రక్తం తక్కువ ఉందా, బీపీ సరిగ్గా ఉందా అవన్నీ అనవసరం. తనకెంత కావాలో అది తీసుకోవటం మాత్రమే బేబీకి తెలుసు. ఇట్ ఈస్ లైక్ ఎ సింకింగ్ పాండ్ అండ్ మాయ అనేది దాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సో తల్లిలో ఎనీమియా ఉన్నా లేకపోయినా ఇట్ హ్యాస్ టు ఓవర్ వర్క్ టు సప్లై దట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ టు ద బేబీ. ఓకే, బేబీ నార్మల్గా గ్రో అవ్వాలంటే అది
అది నేచర్స్ ఫినామినన్ అన్నమాట. సో దానికోసం ఆ మాయా అబ్నార్మల్గా పెద్దగా ఉంటుంది. అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్. ఓకే డాక్టర్ గారు, మరొక కలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, మీ పేరు చెప్పండి. నమస్తే, చెప్పమ్మా. ఏంటి అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే, నాకు పీరియడ్ వచ్చే టైంలో వచ్చిన రోజు మాత్రం ఫుల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి మేడం. పెయిన్ అనేది కామన్ అని అనుకుంటే గానీ చెస్ట్ పెయిన్ ఫుల్ వస్తూ ఉంటుంది. ఓకేమ్మా, నీకు వయసు ఎంతమ్మా? 23 మంత్స్. యూ మ్యారీడ్? అన్మ్యారీడ్? అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ అండ్ ఈ పెయిన్ మీకు మెనార్కి వచ్చినప్పటి నుంచి వస్తుందా? అంటే లేదు, నాకు ఇదే ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1 మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ లో రాదు, లేదా 1-2 మంత్స్ రాదు, ఆ నెక్స్ట్ మంత్ లో రిపీట్ అవుతుంది. ఫైన్, పోయింది అనుకునే లేదు. 1 మంత్ వస్తుంది, 1 మంత్ రాదు, బ్రేక్స్ అవుతూ ఉంటుంది అట్లా. ఓకే, ఈ ఫస్ట్ డే వచ్చే పెయిన్ ని యూజువల్ గా స్పాస్మాడిక్ డిస్మెనోరియా అంటాము. ఇది వరి అవ్వాల్సింది ఉండదు, ఎందుకంటే గర్భసంచి మూతి టైట్ గా ఉండటం వల్ల ఈ గర్భసంచి ఎప్పుడైతే పీరియడ్స్ రావడం కోసం కంట్రాక్ట్ అవుతూ ఉంటుందో, దాంట్లో లోపల ఉన్న రక్తాన్ని బయటకు పంపించడానికి అది కంట్రాక్ట్ అవుతూ ఉంటుందో, అప్పుడు గర్భసంచి మూతి డైలేట్ అయ్యి ఓపెన్ అయ్యే వరకు ఈ నొప్పి ఉండటము, ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుందో అప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే ఈ నొప్పి తగ్గటం జరుగుతుంది. సో భయపడకండి, అవసరం అనుకుంటే ఒక పెయిన్ కిల్లర్ యాంటీస్పాజ్మాటిక్, ఒట్టి నొప్పి మందు కాకుండా ఈ స్పాజమ్ని తగ్గించే మందులు మెఫ్టాల్ కావచ్చు, యూస్ చేయొచ్చు. నెలకు ఒక టాబ్లెట్, 2 టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. ఆల్వేస్ పెయిన్ కిల్లర్స్ అనేవి కిడ్నీ ఫ్రెండ్లీ మెడిసిన్స్ వాడుకోవాలి, బ్రూఫెన్స్ లాంటివి వాడకూడదు. మెఫ్టాల్ స్పాస్ కానీ స్పాజ్మిండాన్ కానీ వేసుకోవటం వల్ల నష్టం ఏమీ లేదు. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓవిలేటరీ సైకిల్స్ లో మనకి పెయిన్ ఉంటుంది, ఆన్ ఓవిలేటరీ సైకిల్స్ లో పెయిన్ ఉండదు. అంటే నీకు ఏ సైకిల్లోతో పెయిన్ వస్తుందో ఆ సైకిల్లో నీకు అండం విడుదలైందని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ భయపడద్దు. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్లో 90% మందిలో పెళ్ళి అయిన తర్వాత పెయిన్స్ తగ్గిపోతాయి, ఇంకొక 10% మందిలో 9 మందికి డెలివరీ తర్వాత పెయిన్ తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటి చెప్పమ్మా, యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఎవరికైనా 5 డేస్ వరకు బ్లీడ్ అవుతూ ఉండాలి, అంతా లిక్విడ్ లానే అవుతూ ఉండాలి, లేకుంటే ప్రాబ్లమ్. మా మమ్మీ కూడా చెప్తుంటారు, ఏంటి ఇట్లా అవుతుంది, హాస్పిటల్ కి వెళ్దామని. నాకు కొంచెం గిల్టీనెస్ ఉంది, అలా ఏం కాదు, అంతా ఓకే ఫైన్ అని అనుకుంటా. కానీ ఏంటి అంటే ఓన్లీ 2 డేస్ కి ఫుల్, 3rd డే లో హాఫ్ లోనే అయిపోతుంది మ్యామ్. అలా ఏజ్ లో కావద్దు అంటారు, అది కరెక్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోమా, 5 ఫింగర్స్, ఒక హ్యూమన్ బాడీలో 5 ఫింగర్సే సేమ్ ఉండవు. అలాంటిది అందరికీ ఒకేలాగా అవ్వాలి అనేది రూల్ ఉండదు. నార్మల్ బ్లీడింగ్ అంటే ఒక రోజైనా నార్మలే, 7 రోజులైనా నార్మలే, 3 రోజులు 4 రోజులు అవ్వాలి అనే రూల్ ఉండదు. ఎన్ని ఈచ్ హ్యూమన్ బాడీలో, వాళ్ళల్లో కూడా ప్రతి మంత్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చాలా వరకు సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కావచ్చు, జరిగే పరిస్థితులను బట్టి కూడా బ్లీడింగ్ అమౌంట్లో చేంజెస్ ఉంటుంది. సో ఒక్కరోజైనా నార్మలే, 7 డేస్ అయినా నార్మలే, అలాగే ఒక ప్యాడ్ అయినా నార్మలే, యాజ్ లాంగ్ యాజ్ లిక్విడ్ కావాలి. క్లాట్స్ అవుతున్నాయి అంటే మీ బాడీకి అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ మోర్ అని అర్థం చేసుకోవాలి. సో క్లాట్స్ అవ్వనంత వరకు అది ఒక రోజైనా 7 రోజులైనా నార్మలే అని గుర్తుపెట్టుకోండి, కంగారు పడకండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ లైవ్ షోలో మీరు పాల్గొనాలంటే 0402355682 అనే నెంబర్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడవచ్చు. అలాగే చెప్పండి, అంటే చాలా మందికి చిన్న వయసులో రక్తహీనత వల్ల చాలా సమస్యలు వస్తాయనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం, చెప్పండి. సో ఈ బేబీస్ ఇప్పుడు రక్తహీనత జరుగుతుంది, ఎంత బేబీ దాన్ని సక్ చేసుకునే అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీసుకున్నా తల్లిలో బేసిక్గా కనుక రక్తం లేకపోతే క్రానిక్గా ఎనాక్సియా, ఎనాక్సియా అంటే ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది ఒక హ్యూమన్ బాడీలో రక్త కణాల్లో మాత్రమే ఉంటుంది. సో ఈ ఎంత తీసుకున్నా కూడా దానికన్నా ఎక్కువ తీసుకోలేకపోయినప్పుడు బేబీకి కూడా హైపోక్సియా వచ్చి, అంటే తక్కువ ఆక్సిజన్ వెళ్ళి మెంటల్ రిటార్డేషన్ దగ్గర నుంచి అన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. తల్లిలో కూడా ఈ ఎనాక్సియా వల్ల హార్ట్ వరకు ఎఫెక్ట్ అయ్యి ఎవ్రీ ఆర్గన్ విల్ బి ఎఫెక్టెడ్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ప్రెగ్నెన్సీలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్మాల్ బేబీస్ రావచ్చు, బిగ్ బేబీస్ రావచ్చు. లైకర్ తక్కువ ఉండొచ్చు, లైకర్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉండొచ్చు. ప్రీటర్మ్ లేబర్ అవ్వచ్చు, అంటే తొందరగా డెలివరీ 7వ నెలలో 8వ నెలలో డెలివరీ అవ్వచ్చు. ప్రెసిపిటేట్ లేబర్ అంటే చెప్పా పెట్టకుండా ఎక్కువ నొప్పి, దానికి ఆ తాకత్ ఉండదు అన్నమాట, నొప్పి తీసుకునే ఇది ఉండక నొప్పి రాగానే 1 అవర్లో డెలివరీ అయిపోవచ్చు. సో ఇట్లా ప్రెసిపిటేట్ లేబర్ అవ్వచ్చు. అండ్ అన్నిటికన్నా వర్స్ట్, ఆ యూట్రస్ డెలివరీ అయిన తర్వాత కాంట్రాక్ట్ చేసుకునే శక్తి ఉండదు, కాబట్టి పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్, డెలివరీ అయిన తర్వాత ఒక ట్యాప్ లాగా బ్లీడింగ్ అయిపోయి తల్లి ప్రాణాలు పోయే ప్రసంగం ఇది కూడా ఉంటుంది. ఈ అమౌంట్ ఆఫ్ డెత్స్ అంటే మనకి మ్యాటర్నల్ డెత్స్, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో తల్లి చనిపోతుంది దాన్ని మనం మ్యాటర్నల్ డెత్స్ అని అంటాము. సో గవర్నమెంట్ లిస్ట్లో మ్యాటర్నల్ డెత్స్ ఇంతకు ముందు రోజుల్లో అబార్షన్స్లో ఎక్కువ ఉంటే, దాని తర్వాత ఎనీమియా ఇస్ సెకండ్ లీడింగ్ కాస్. ఇప్పుడు ప్రస్తుతానికి లక్కీగా ఈ బీపీకి సంబంధించినవి ఫస్ట్ కాజ్ అయిపోయినాయి.
అబార్షన్స్ వల్ల వచ్చి డెత్స్ హ్యావ్ కమ్ డౌన్. ఎనీమియా అనేది కూడా చాలా వరకు ఈ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఐరన్ ఫోలిక్ తప్పనిసరిగా యాంటీనేటల్ విజిట్లో తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బేబీ మూమెంట్స్ ఎప్పుడైతే తెలియకపోతే వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళకపోవడం కానీ నార్మల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఉండదు, ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అలాంటప్పుడు బేబీ కడుపులో చనిపోతే తల్లికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? ఏ ప్రాబ్లం జరిగే దానికన్నా ముందు సంకేతాలు తప్పనిసరిగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి వరకు బాగా మూవ్ అయిన బేబీ ఈరోజు తగ్గింది అంటే తల్లి చేయాల్సిన పని యాంటీనేటల్గా, అంటే గర్భస్థ సమయంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ చెప్పిన మాట వినటం, డాక్టర్ ఇచ్చిన మందులు వాడటం, మూమెంట్ సరిగా ఉన్నాయా లేవా చూసుకోవటం. ఇంత తప్పితే ఇంకా వేరే ఎక్కువ ఆలోచించేసి అసలైన పాయింట్ని అవాయిడ్ చేయకూడదు. అంటే మూమెంట్స్ చూసుకోవడం అనేది తల్లి బాధ్యత. డాక్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మూమెంట్స్ తగ్గాయా లేదా అని డాక్టర్కి తెలీదు. ఏమాత్రం తగ్గినట్టు అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ఎస్టీ అనే టెస్ట్ కానీ లేక స్కాన్ కానీ చేసి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయో, బయోఫిజికల్ ప్రొఫైల్ అనే టెస్ట్లు, ఇలా వేరియస్ టెస్ట్స్ ఉంటాయి. అది ఆ రోజు వరకే కాకుండా దానివల్ల ఏమైనా ముందు ముందు ప్రాబ్లమ్స్ జరుగుతాయా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ తీసుకోవాలి. అలా కాక మీరు లేట్గా వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్గా ఏ విధంగా హెల్ప్ చేసే అవకాశం ఉండదు. చనిపోయిన తర్వాత ఏం చేయలేం. మన చాలాసార్లు బేబీ ఎప్పుడు చనిపోయిందో మనకు తెలియదు. మేము చాలాసార్లు ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే అటెండెన్స్ వచ్చేసి దెల్ బి హైపర్, దెల్ బి వరీడ్, బేబీ చనిపోయింది, విషం ఎక్కేసింది, వెంటనే తీసేయండి. దట్ ఈస్ నాట్ నెసెసరీ. బేబీ చనిపోయిన తర్వాత 1 week 10 days వరకు కూడా తల్లికి ఏమాత్రం ప్రాబ్లం జరగదు. మీరు మా దగ్గరకు వచ్చేటప్పటికే 2-3 రోజుల క్రితమే అయిందో వారం క్రితం అయిందో కూడా మనకు తెలియదు. సో కొన్ని రకాల రక్త పరీక్షలు చేసి తల్లికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము. ఎందుకంటే చనిపోయిన బేబీ కోసం సిజేరియన్ చేయడంలో అవసరం అనుకుంటే కొన్ని రకాల కండిషన్లో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడు తప్పనిసరిగా మనం బిడ్డ అడ్డంగా ఉన్నప్పుడు కానీ తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అలా కాకుండా వేరేవన్నీ సరిగా ఉన్నప్పుడు, తలతో ఉన్నప్పుడు, బేబీ చనిపోయిన తర్వాత నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు 1 నుంచి 2 రోజులు కూడా పట్టచ్చు. ఈ లోపల కంగారు పడిపోయి తల్లికి ఏదో అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటికి కావాల్సిన జాగ్రత్తలు, రక్త పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం. అలాగే మనకు ఇంకొక సెక్ట్ ఆఫ్ పీపుల్ని చూస్తాం మనం. బేబీ చనిపోయింది కదా ఎట్లయినా నార్మల్లే చేయండి అని. కానీ కొన్నిసార్లు బేబీ అడ్డంగా ఉన్నప్పుడు, ఫుల్ టర్మ్ 9 months అయిపోయి బేబీ అడ్డంగా ఉన్నప్పుడు, లేక బీపీ చాలా ఎక్కువై తప్పనిసరిగా తొందరగా బేబీని తీయాలి, లేక హెల్ప్ సిండ్రోమ్ అనే కండిషన్స్ ఉంటాయి. ఈ బీపీ పెరిగిన వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఎంత తొందరగా బిడ్డకు సంబంధించినవన్నీ తీయగలమో అంత తొందరగా మనం బేబీని, తల్లిని ప్రమాదం నుంచి బయటకు తీయగలుగుతామన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని డాక్టర్ సూచనల మేరకు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా బేబీ చనిపోతే అంటే నార్మల్గా సిజేరియన్ చేస్తూ ఉంటారా లేదా నార్మల్ డెలివరీలోనే ప్రాసెస్ అనేది కానీ చేస్తారా? అదే, ఏ కాంప్లికేషన్ లేకపోతే బేబీ చనిపోయిన తర్వాత ఒక్కోసారి బీపీ నార్మల్కి వచ్చేస్తుంది, అప్పుడు మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. బేబీ కనుక తలతో ఉండి మాయ బేబీకి ఈ దారికి ఈ పెల్విస్ అనేది ఉంటుంది కదా, ఏదైతే బేబీ నార్మల్ డెలివరీకి అవుతుందో ఆ దారిలో మాయ అడ్డంగా లేకపోయినా, బేబీ తలతో ఉన్నా, ఉమ్మనీరు నార్మల్గా ఉన్నా, ఈ 3 కండిషన్స్, ప్యాసేజ్, బేబీ, ప్యాసెంజర్ అండ్ ద సపోర్టర్, దట్ ఈస్ అ ప్లాసెంటా, ఈ 3 కనుక మనకు అనుకూలంగా ఉంటే నార్మల్ డెలివరీకి మనం ట్రై చేయొచ్చు. 99% చనిపోయిన బేబీని మనం నార్మల్ డెలివరీలో తీసేయచ్చు అనమాట. కానీ కొన్నిసార్లు వెన్ ఈ బ్లీడింగ్ డయాటసిస్ స్టార్ట్ అయినా, అంటే ఈ బేబీ చనిపోయి చాలా 2 వారాల కన్నా ఎక్కువ ఉండి ఈ శ్లేషాలు కొంచెం ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ మాయ కానీ రక్తంలోకి వెళ్ళిపోయి రక్త కణాల్లో చేంజెస్ వచ్చినా, బీపీ చాలా ఎక్కువ ఉండి తల్లికి ప్రాణంకి ప్రాబ్లం రావచ్చు అనుకున్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి చనిపోయిన బేబీని తీయాల్సి వస్తుంది. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీలో స్టెప్స్ వైజ్గా మనం తీసుకుంటే ఫస్ట్ 3 months కొంతమందికి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, ఇది ఎందుకు జరుగుతుంది? ఏ ప్రెగ్నెన్సీనైనా మనం 3 డివైడ్ చేస్తాం, దాన్ని ట్రైమిస్టర్స్ అంటాం అనమాట. 9 నెలల్ని 3 నెలలుగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ 3 కనుక ఇట్లా స్పాటింగ్ కనిపించిన వెంటనే 2 అగైన్ డిసైడ్ చేయొచ్చు. 1, బేబీ హెల్దీగా ఉండి బ్లీడింగ్ అవ్వటం. 2, బేబీ హెల్దీగా లేకుండా, అంటే బేబీ లోపలే చనిపోయో, బ్లీడింగ్ అవ్వటం. అది మనం ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, అంటే స్కాన్ ద్వారా మాత్రమే అది మనకు తెలుస్తుంది. మొదటిసారి వచ్చినప్పుడు మన బేబీ బాగానే ఉంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, ఈ మందులు వాడండి అంటాము. 15 రోజుల తర్వాత స్పాటింగ్ అయిందని వచ్చినప్పుడు, మేడం మీరు అన్నీ బాగుందన్నారు కదా, ఇట్లా ఇలా జరిగింది అంటే, అది మనం ఆ టైంలో మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనము చూసి చెప్పలేము. స్కానింగ్లో మాత్రమే బిడ్డ ఎలా ఉంది, బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉంది అని మనం తెలుసుకోగలం అన్నమాట. సో స్కాన్ చేసి
బేబీ హెల్దీగా ఉండి బ్లీడింగ్ అవుతోంది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల చాలాసార్లు ఇలా జరుగుతుంది. అంటే బేబీకి ఫుడ్ ఏంటి, మనం తినే ఆహారంలాగా వెళ్ళదు, ఈ ఓవరీస్ అండాశయాల నుంచి బేబీకి కావలసిన హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి యాక్ట్ చేయడం వల్ల యూట్రస్ రిలాక్స్డ్గా ఉండటమా బేబీ గ్రోత్కి అన్నిటికీ అవసరం. ఈ హార్మోన్ల సమతులతలో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఈ స్పాటింగ్ మనకు కనిపిస్తుంది. లోకల్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలా కనిపిస్తాయన్నమాట. సో కారణం తెలుసుకొని దాన్ని బట్టి హార్మోనల్ సపోర్ట్ ఇచ్చి రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది, బేబీ బాగుంటుంది. అలా కాకుండా స్కాన్ చేసినప్పుడు బేబీలో గుండె చప్పుడు లేదని కానీ అబార్షన్ అయిపోయింది అన్నప్పుడు కానీ తప్పనిసరిగా బేబీని తీయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి, వెరీ రేర్గా హార్ట్ డిజీజెస్ ఉండి వాళ్ళు ఎసిట్రాంగ్స్ అంటే రక్తంని నీళ్ళలా ఉండే మందుల మీద ఉంటారు, అలాంటప్పుడు కూడా ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మొదటి 3 నెలల్లో మనం చూసే ప్రాబ్లం. ఓకే, అలాగే తర్వాత 6 మంత్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి? మొదటి 3 నెలలు అయిపోయిన తర్వాత మనం కొన్ని రకాల పరీక్షలు నేను చెప్పాను కదా, ట్రిపుల్ మార్కర్ టెస్ట్, స్కాన్స్ అవి చేస్తూ ఉంటాము, అన్నీ బాగున్నాయా లేవో చూస్తూ ఉంటాము. మాయ కనుక కింద ఉంటే కనుక తప్పనిసరిగా ఇంటర్మీడియట్ స్పాటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 3 మంత్స్లో కూడా. మొదటి 3 నెలల్లో మనం చూసే ఇంకో ప్రాబ్లం ఎక్కువ వామిటింగ్స్ అవ్వటం, హైపరెమెసిస్ అంటాం మనం దాన్ని. సో అలా వామిటింగ్స్ ఎక్కువ అవ్వటం, దానివల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళటం కూడా చూస్తూ ఉంటాము. మొదటి 3 నెలలు అయ్యాక మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. కానీ గర్భసంచి మూతి ఎలా ఉంది, సైజ్ సరిగ్గా ఉందా, లేక అబార్షన్ సెకండ్ ట్రైమిస్టర్లో అయ్యే అవకాశం ఉందా అనేది మనం స్కాన్లో చూస్తాము. 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ సైజులో సర్వీక్స్ ఉంటే అప్పుడు మనం స్టిచ్ వేస్తామన్నమాట, సర్క్యులర్ స్టిచ్ అంటాము. అంటే కుట్టు, గర్భసంచికి కుట్టు, బేబీ బయట పడిపోకుండా లూజ్గా ఉంటేనే వేస్తాము, లేక ఇంతకుముందు అబార్షన్స్ అయ్యాయి అని ఉంటే మాత్రమే వేస్తాము. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి యూజువల్గా అవసరం రాదు. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో మనకు జరిగే ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గ్రోత్, సడన్గా డెత్ అయిపోయి గ్రోత్ అవ్వకపోవటం, అవన్నీ మనకి స్కాన్లో మాత్రం తెలుస్తాయి. 20 వారాల తర్వాత, 18 నుంచి 20 వారాల తర్వాత మాత్రమే మూమెంట్ అనేది తల్లికి పర్సీవ్ అవుతుంది. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే 20 వీక్స్ తర్వాత, అదే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా 18 వారాలకి అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పటి నుంచి తల్లి మాత్రమే చూడాలి మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది. ఈ 28 వీక్స్ వరకు అయితే ఈ మంత్కి పిలుస్తాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ విల్ నాట్ బి దేర్ టిల్ 28 వీక్స్. ఎక్కువ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చేది 28 వీక్స్ తర్వాతే వస్తాయి. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనం సాధారణంగా చూసేది అగైన్ కాన్స్టిపేషన్. యాజ్ ద ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ ఈ కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ అవుతుంది, అంటే మోషన్, మలబద్ధకం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మేము చెప్పేది ఎలా ఉంటుందంటే, ఎవ్రీ నైట్ నిద్రపోయే ముందు ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చ నీళ్ళలో 3 స్పూన్స్ షుగర్ కానీ హనీ కానీ కలుపుకొని తాగటం. అవసరం అనుకుంటే ఎనీ లాక్సిటివ్ లిక్విడ్, క్రిమాఫిన్ కావచ్చు, ఆస్మోవిన్ కావచ్చు, అది వాడచ్చు అన్నమాట. అది కాకుండా మనకి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్స్లో స్పాటింగ్ అయినా కూడా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ కూడా వస్తుంది. అది ఎక్స్ట్రా మనం చూసినప్పుడు ఈ ఫస్ట్ 3 మంత్స్ అవగానే థైరాయిడ్ టెస్ట్ ఒకటి, షుగర్ టెస్ట్ ఒకటి తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తుంది జెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఒకటి. అలాగే స్ట్రెచ్ మార్క్స్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇప్పటి నుంచే అబ్డామినల్ వాల్ మీద స్ట్రెచ్ మార్క్స్ ది క్రీమ్స్, ఏమైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోమని చెప్పడము, ఇలాంటి జాగ్రత్తలు. ఆహారంలో ఏంటి అంటే ఇంట్లో తినేవన్నీ తినచ్చు, ఇంట్లో వేడివేడిగా చేసినవి తినచ్చు, బయటికి వెళ్లాల్సిన అవసరం వస్తే వేడివేడి పదార్థాలు మాత్రమే తింటే బెటర్. ద పర్పస్ ఏంటి అంటే ఆహారంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ లూజ్ మోషన్స్ కానీ అవి అవాయిడ్ చేయటము, యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం రావటం తగ్గించడం చేయొచ్చు. అలాగే పక్కనింటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఇంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే సోర్ థ్రోట్ అవి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళెవరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మనం వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని దూరంగా ఉండకపోతే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావటము, అవసరం అనుకుంటే తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ వాడాలి. డిసీజెస్ ఆర్ మోర్ డేంజరస్ ఇన్ ప్రెగ్నెన్సీ దాన్ మెడిసిన్స్, అంటే వ్యాధి అనేది మోర్ డేంజరస్, ఇట్ విల్ ఎఫెక్ట్ ద బేబీ కూడా. కానీ యాంటీబయాటిక్స్ ఆర్ నాట్ సో డేంజరస్ యాజ్ డిసీజెస్, గుర్తుపెట్టుకోండి. మేము మందులు వాడము, మేము యాంటీబయాటిక్స్ వాడము అనుకుంటే ఆ వ్యాధి బేబీని కూడా ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కెన్ గో అండ్ కిల్ ద బేబీ ఆల్సో. ఈ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అనేది ఎలాగో లేదు, చికెన్ పాక్స్ కావచ్చు, రుబెల్లా కావచ్చు, ఇవి బేబీకి ఎఫెక్ట్ అయినప్పుడు బేబీ అబ్నార్మల్గా కూడా పుట్టే అవకాశం ఉంటుంది, ప్లస్ బేబీ చనిపోయే అవకాశం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అలాగంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెళ్ళైన తర్వాత ప్రతి యువతి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ కొత్త లైఫ్ స్టైల్లో అడుగు వేసినప్పుడు ఎక్కువ వాటర్ తాగటము,
ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా జోరుగా వెళ్ళటము, ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ లేచి యూరిన్కి వెళ్ళటం, ఇవి ఈ చిన్న సూత్రాలు పాటిస్తే మోస్ట్ ఆఫ్ ద టైం యూరిన్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయగలుగుతాము. ఈ మూత్రాల పిండాల్స్ నుంచి ఈ యూరినరీ బ్లాడర్ నుంచి యురెత్ర అనేది చాలా చిన్నగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది యూరిన్ విమెన్లో, అందుకనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ మూడు సూత్రాలు పాటిస్తూ లోకల్ హైజీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ తేడాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఈ యురెటర్ అనేది కొంచెం డైలేట్ అవుతుంది. అంటే మూత్రపిండాల నుంచి ఈ దారి ఏదైతే ఉంటుందో యురెటర్స్ అనేది కొంచెం డైలేట్ అవ్వడం వల్ల ఈ యూరిన్ ఎక్కువగా స్టాగ్నేట్ అవ్వటము, ఆ ఎక్కువ మన ఇంటి పక్కన ఒక పాండ్లో ఒక వాటర్ ఉండిపోతే ఎలా మనకి మురుగుంట్లా తయారయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయో అలాగే మనకి ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఎక్కువ ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీలో యూరిన్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. తర్వాత మళ్ళీ 9వ నెల వచ్చినప్పుడు కూడా ఈ ఎక్కువగా బ్లాడర్ మీద ప్రెషర్ వచ్చి ఈ బేబీ వలన ఎక్కువ యూరిన్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. యూరినరీ సెన్సేషన్ వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే అంటే చాలామందికి లాస్ట్ 9th మంత్స్ ఎప్పుడైతే అవుతుందో అంటే డెలివరీ టైంకి వచ్చేటప్పుడు కూడా కొంతమందికి బ్లీడింగ్ కనిపిస్తుంది, అంటే ఇది ప్రమాదకరం అంటారా ఈ బ్లీడింగ్ అనేది? ఎందుకు లాస్ట్ మంత్లో బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఫస్ట్ ఈ స్కాన్ చేసేసి మాయ ఎక్కడుంది, మాయ కింద ఉండటం వల్ల బ్లీడింగ్ అవుతుంటే దానికి పెయిన్లెస్గా బ్లీడింగ్ అవుతే ప్లాసెంటా ప్రీవియా అంటాం, అంటే లో లయింగ్ ప్లాసెంటా అనమాట. సో వెన్ దెర్ ఇస్ లో లయింగ్ ప్లాసెంటా దానివల్ల బ్లీడింగ్ అవుతే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. లోకల్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ అవుతుందా లేక లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అవుతుందా, మాయ సెపరేట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అవుతుందా, ఈ కారణాలన్నీ తెలుసుకుని చూసి అప్పుడు ట్రీట్మెంట్ అకార్డింగ్లీ ఉంటుందన్నమాట. ఓకే, అంటే లాస్ట్ స్టేజ్లో లైక్ డెలివరీ టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఏ టైంలో అంటే ఎక్కువగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ముఖ్యంగా ఫస్ట్ అయితే ఎవ్రీ మంత్ అంటారు, 7th మంత్ వరకు ఎవ్రీ మంత్, 28 వీక్స్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ 15 డేస్ 36 వరకు, అంటే 9th మంత్ ఎంటర్ అయ్యే వరకు 15 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. కానీ ఆ 15 రోజుల చెకప్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇంకా తొందరగా రమ్మని చెప్తామన్నమాట. సో డాక్టర్ చెప్పినట్టుగా చేయాల్సి వస్తుంది. 9వ నెల ఎంటర్ అయిన తర్వాత తప్పనిసరిగా వారం వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వారం వారం వెళ్ళాలి, ప్లస్ రొటీన్గా జరిగే వాటికి భిన్నంగా ఏమన్నా జరిగినా, అంటే పొట్ట చాలా టైట్గా అయినట్టు అనిపించినా లేక పెయిన్ఫుల్ కంట్రాక్షన్స్ వచ్చినా, ఉమ్మనీరు ఒకటేసారి పోయినా, ఏమైనా బ్లీడింగ్ లాంటిది కనిపించినా, మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా, ఫీవర్ రావటం లాంటివి జరిగినా, ఇలాంటి ఏ మాత్రం డిఫరెంట్గా జరిగినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే చాక్లెట్ సిస్ట్లు అంటే ఏంటి, దీన్ని ఎలా క్లీన్ చేస్తారు? ప్రెగ్నెన్సీ నుంచి మనం గైనకాలజీలోకి వెంటర్ అవుతున్నాము. చాక్లెట్ సిస్ట్ అంటే ఇది ఒక వ్యాధి, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధిలో ఒకటి మాత్రమే చాక్లెట్ సిస్ట్. ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి, టు సింప్లీ పుట్ ఇట్, ఇట్ ఈస్ లైక్ క్యాన్సర్ బట్ నాట్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ లాగా జీవితాంతం ఒక యువతిలో ఉండి అది దాక్కునన్నా ఉంటుంది, బయటకన్నా వస్తుంది, తప్పితే పర్మనెంట్గా ఉండే డిసీజ్ అనమాట. కంప్లీట్గా డిసప్పియర్ అవ్వదు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం లోపల ఉండే పొర ఏదైతే ఉంటుందో దాన్ని ఎండోమెట్రియం అంటాము. అది అక్కడ మాత్రమే ఉండకుండా వేరే చోట వెళ్ళి ఉండటాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే ఇది ఓవరీస్ మీద ఉంటే చాక్లెట్ సిస్ అంటాము, ఒక అలాగే వేరే చోట ఉంటే సర్ఫేస్ ఎండోమెట్రియోసిస్ లేక డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ అంటామన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు యూట్రస్ లోపల పొర బయటకు వచ్చినప్పుడు బ్లీడింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఇది వేరే చోట ఉన్నది కూడా బ్లీడ్ అవుతుంటుంది, కానీ దానికి బయటకు వచ్చే మార్గం లేదు. అంటే ఇక్కడ ఎట్లా బ్లీడింగ్ అవుతుంది నెలసరి, వేరే చోట ఉన్న ఎండోమెట్రియం నుంచి కూడా బ్లీడింగ్ అయ్యి దానికి మార్గం లేక అక్కడ స్టాగ్నేట్ అయ్యి కలెక్ట్ అయ్యి చాలా ఇంటెన్స్గా పెయిన్ వస్తుంది. దాన్ని కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం. అంటే పీరియడ్ వచ్చే ఒక 3-4 రోజుల నుంచి, ఒక వారం ముందు నుంచే చాలా ఇంటెన్స్గా పెయిన్ ఉండి పీరియడ్ అయిపోయేంత వరకు చాలా అక్యూట్ పెయిన్ వస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పెయిన్, ఇంటెన్స్ పెయిన్ దట్ వి సీ పీపుల్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్, అంత ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ రావడంలో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. థర్డ్, ఏ ఏజ్లో అన్నా రావచ్చు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత రావచ్చు, మెనోపాజ్ వల్ల రావచ్చు, యూట్రస్ తీసినంత మాత్రాన ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ లక్కీగా చాలా రకాల ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి, వాటిని చేయ లాప్రోస్కోపీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్.
లాప్రోస్కోపీ ద్వారా ఈ ఎండోమెట్రోసిస్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ వరకు ఉందో అంతవరకు కళ్ళకు కనిపించినంత వరకు తొలగించి దాని తర్వాత దాన్ని ఇంకా సప్రెస్ చేయడానికి జిఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ కానీ లేక ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ లేక ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళటం కానీ, ఒక ప్రెగ్నెన్సీ అనేది ఈ డిసీజ్ని కొన్ని సంవత్సరాల వరకు దాన్ని తక్కువగా ఉండేటట్టు చేయగలుగుతుంది. సో ఇలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మిరీనా పెట్టడం కానీ ఇలాంటివన్నీ డాక్టర్ చెప్పినట్టు వరకు చేసుకుంటే చాలా వరకు డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం. ఓకే, అంటే ఇది ముఖ్యంగా ఏ ఏ భాగాల్ని తాకుతుంది? ఈ ఎండోమెట్రోసిస్ కెన్ ఎఫెక్ట్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇఫ్ ఐ సే ఎనీ ఆర్గన్, ఇది ఓవరీస్, గర్భాశయం, యువతికి సంబంధించిన ఆర్గానిక్ కాకుండా లంగ్లోకి కూడా వెళ్ళచ్చు, యాంట్రీ అబ్డామినల్ వాల్, నేవల్లోకి వెళ్ళచ్చు, రెక్టంలోకి వెళ్ళచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఇక్కడి నుంచి బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎవ్రీ మంత్ మోషన్లో కూడా బ్లీడింగ్ రావచ్చు అక్యూట్ పెయిన్తో. అది బ్లాడర్ని ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ బ్లీడింగ్ క్యాన్ బీ త్రూ ద యూరిన్ ఆల్సో, ఇట్ కెన్ ఎఫెక్ట్ యూరేటర్ ఆల్సో. క్యాన్సర్ అయితే ఎలా వ్యాపిస్తుందో బాడీ మొత్తం, ఇది కూడా అలాగే జరుగుతుంది అంటారు. దగ్గులాగా వచ్చి దాంట్లో నుంచి కూడా బ్లీడింగ్ వచ్చే కేసెస్ కూడా ఉంటాయి, రేర్ అవన్నీ. ఎక్కువగా గర్భాశయము దానికి సంబంధించిన ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఎక్కడన్నా కూడా ఎండోమెట్రోసిస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ భయపడాల్సింది లేదు, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటి డిసీజ్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇది లాప్రోస్కోపీ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పేది, ఈ డిసీజ్ అనేది మనం ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు రెమిషన్ అండ్ రిలాప్సెస్ అని మాట్లాడతాం. అంటే రెమిషన్ అంటే ఎంతవరకు మనం దాన్ని తగ్గించగలిగాము, రిలాప్స్ అంటే మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తుంది, ఎప్పుడు రావచ్చు, ఎనీ టైం 4-5 ఇయర్స్ తర్వాత కూడా రిలాప్స్ అవ్వచ్చు, 2 ఇయర్స్లో కూడా రిలాప్స్ అవ్వచ్చు. కానీ వచ్చినప్పుడు మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ తొందరపడి మాత్రం గర్భాశయము అండాశయం తీయడం వల్ల ఇది పోయే కంప్లీట్గా పోయే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఎంతవరకు డిసీజ్ ఉందే డిసీజ్ వరకు మాత్రమే తీయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, అలాగే పీసీఓడి గురించి మాట్లాడితే, పీసీఓడి అనేది ఎలాంటి సమస్య, దీనివల్ల వచ్చే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? పీసీఓడి అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న వ్యాధి పీసీఓడి. యంగ్స్టర్స్లో సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో చూస్తే మనకి 78 నుంచి 80% అమ్మాయిల్లో మనం పీసీఓడి ప్రాబ్లం చూస్తున్నాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఇది మనకు కళ్ళకు కనిపిస్తోంది, దానికి స్టార్టింగ్ అది కాదు, మూలం అది కాదు. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే అండాశయంలో చిన్న చిన్న సిస్ట్ని కనిపించడాన్ని పాలిసిస్ట్ అంటాం. కానీ ఇది ఒక సిండ్రోమ్. ఓకే, సిండ్రోమ్ అంటే ఇది స్ట్రెస్ వల్ల స్టార్ట్ అవుతుంది, ఎడ్రినార్కీలో మొదలవుతుంది. దీనివల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేయటము, ఓవరీస్ నుంచి అండాలు రిలీజ్ అవ్వకపోవటము, బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం. అంటే ప్రతి సెల్, బాడీలో ప్రతి సెల్కి ఒక రిసెప్టర్ ఉంటుంది, ఆ రిసెప్టర్కి మనకి ఇన్సులిన్ రిసెప్టర్స్ అంటాము, దానికి రెసిస్టెన్స్ రావడము. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఆండ్రోజినైజేషన్, అంటే ఈ ఏదైతే ఈ వాటర్ ఉందో ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్లో, దాంట్లో అంతా ఆండ్రోజన్ ఎక్కువ ఉంటుంది, అంటే మేల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఏం జరుగుతుంది, అబ్నార్మల్ హెయిర్ రావటం, చిన్ కింద హెయిర్ మీసాల్లాగా రావటము, ప్లస్ ఆండ్రాయిడ్ ఒబెసిటీ అంటే నడుము కనపడకుండా మనకి ఇలాగా లావ్ అయిపోవటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల పెరుగుతున్న వెయిట్ తప్పితే ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవటము, ఇలా జరుగుతుంది. వీటి వల్ల మనం వీటిని మనం ట్రీట్ చేయకపోతే ముందు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ, అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ. ఇమ్మీడియట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకపోవచ్చు, 3 నెలలకు 4 నెలలకు రావచ్చు, లేక ఒట్టి మందులు వాడితే మాత్రమే రావచ్చు. యాక్నే అంటే స్కిన్ మీద అంతా మనకి పింపుల్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది, అబ్నార్మల్ హెయిర్, ఇవన్నీ ఇమ్మీడియట్గా మనకు కనిపించేవి. లాంగ్ టర్మ్లో ఏమొస్తాయి అంటే డయాబెటీస్, చాలా తొందరగా వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రాకపోయే అవకాశం, డయాబెటీస్ వచ్చే అవకాశం, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం, ఈ బోన్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక మెటబాలిక్ సిండ్రోమ్గా పరిగణనలోకి తీసుకుని దీన్ని చిన్నప్పటి నుంచే, చిన్న వయసులో ఎప్పుడు మేము డిటెక్ట్ చేస్తామో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, అంటే దీన్ని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా కొంతమంది గుర్తించారు, అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? ఈ అబ్డామినల్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇది సాధారణమే అని నెగ్లెక్ట్ చేయకుండా, ఎవరైతే ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయో, ఎప్పుడైతే లావ్ అవ్వటం మొదలెడతారో, అబ్నార్మల్ హెయిర్ వస్తుందో, దాంతోపాటు యాక్నే కూడా కనిపిస్తుందో, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీసీఓడి ఉందా అని చూసుకోవాలి. చాలాసార్లు మేము ఏం చూస్తామంటే స్కాన్కి వెళ్ళిపోయి పీసీఓడి ఉందని ఏడ్చుకుంటూ వచ్చే పిల్లల్ని మనం చాలా చూస్తాం. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. స్కాన్ ఈజ్ ఓన్లీ వన్ ఎంటిటీ, అంటే స్కాన్ అనేది ఒకటి మాత్రమే డయాగ్నోసిస్లో, నాట్ ద మెయిన్ ట్రీట్మెంట్. పీరియడ్స్ వచ్చిన తర్వాత 2వ రోజు కొన్ని రకాల సెంట్రల్ హార్మోనల్ టెస్ట్ చేస్తాం, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని, అలాగే ఇన్సులిన్ లెవెల్స్, ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ ప్రాండిల్ ఇన్సులిన్, ఈ లెవెల్స్ చూసి ఆ రేషియోస్ ఎలా ఉన్నాయని చూసి దాన్ని మనము డయాగ్నోస్ చేస్తామన్నమాట. డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే
చాలా ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. అంటే ఒట్టి డాక్టర్ మందులు ఇచ్చినంత మాత్రాన మాయలాగా ఆ వ్యాధి వెళ్ళిపోదు. పీసీఓడిలో కూడా కంప్లీట్ క్యూర్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఏ వయసులో అన్నా మనకి పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మందులు ఏవైతే ఉంటాయో ఇచ్చే ముందు మన పేషెంట్తో అడుగుతాం ఎంత కమిట్మెంట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ డిసీజ్ అనేది. సో వాళ్ళు కనుక వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఫస్ట్ థింగ్ వీ టెల్ దెమ్ అబౌట్ డయట్రీ హ్యాబిట్స్. ఓకే, డయట్లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డయట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డయటీషియన్ దగ్గరికి వెళ్ళి రోజుకి 1200 అలాంటి కిలో క్యాలరీస్ పర్ డే డయట్ లో కార్బ్ హై ప్రోటీన్ డయట్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత సెకండ్ ఎక్సర్సైజెస్. వాకింగ్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. సో వాకింగ్ ఎక్సర్సైజ్, జిమ్మింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఇలాంటి ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీడే డయట్ అండ్ ఎక్సర్సైజెస్ యాజ్ అ మెయిన్ స్టే ఆఫ్ పీసీఓడి ట్రీట్మెంట్. దాని తర్వాతే మా మందులు పనిచేస్తాయి. సో సెంట్రల్ అబ్నార్మాలిటీస్, హార్మోనల్ అబ్నార్మాలిటీస్ కోసం మేము ఒక టైప్ ఆఫ్ పిల్స్ ఇస్తాము. వాటిని అవి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్గా కూడా పనిచేస్తాయి. కానీ ఒక డైమండ్ మాత్రమే డైమండ్ కట్ చేస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ మాత్రమే దాన్ని కరెక్ట్ చేస్తాయి. అమ్మో హార్మోన్స్ వాడుతున్నాం ఏమో అయిపోతుంది అని భయపడకుండా వ్యాధి, వ్యాధితో వచ్చే డిసీజెస్ గురించి గుర్తుపెట్టుకోండి. సో ఏవైతే మందులు ఉంటాయో అవి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి ఇచ్చే హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఈ మెట్ఫార్మిన్ రాసినప్పుడు మేము వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అదేమో ఏం పాపకి ఏదో షుగర్ ట్యాబ్లెట్స్ ఇచ్చేశారు అని కంగారు పడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం మెట్ఫార్మిన్తో కంట్రోల్ చేయకపోతే తప్పనిసరిగా తొందరలో డయాబెటీస్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మెడిసిన్స్ వాడుతూ ప్రతి 6 నెలలకి హార్మోనల్ టెస్ట్ చేయించుకుంటూ కంట్రోల్లోకి వచ్చిందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా దీనికి క్యూర్ అనేది ఉండదా, ఫైనల్ స్టేజ్ అంటే ఏంటి దీనికి? ఫైనల్ స్టేజ్ అంటే నెగ్లెక్ట్ చేస్తే దే ఎండప్ విత్ హార్ట్ డిజీజెస్ అండ్ డయాబెటీస్ అండ్ అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ రావడం, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. కంట్రోల్లో పెట్టుకుని హార్మోనల్ లెవెల్స్ని బట్టి ఎప్పుడు మందులు మానేస్తామో అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి ఈ రకమైన ట్యాబ్లెట్స్ కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. సో పర్పస్ అట్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, ఒక్కొక్కరికి డిఫరెంట్ అవసరాలని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. వాళ్ళు డయట్ అండ్ ఎక్సర్సైజ్తోనే వాళ్ళకి పీసీఓడి కంట్రోల్లోకి వచ్చేయచ్చు. సో త్రూఅవుట్ ద లైఫ్ కంట్రోల్ చేయడం గురించి మాత్రమే మనం ఆలోచిస్తామన్నమాట. ఓకే, అంటే వీళ్ళకి గర్భిణీగా అవ్వడానికి కూడా చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు అంటే కాంట్రసెప్టివ్ పిల్స్తో కూడా దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది అని, అంటే దీనివల్ల ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి? కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వటం లేదు. వీఆర్ గివింగ్ టాబ్లెట్స్ విచ్ విల్ ట్రీట్ పీసీఓడి which will also have effect of contraception. Okay, both are different. సో వాళ్ళకి ఎవరైతే ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ప్రీ పెళ్లికి ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము. పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి ఇండక్షన్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే అండాశయాల నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వటం కోసం మందులు ఇస్తామన్నమాట. సో అండాశయాలు రిలీజ్ అవుతున్నాయా లేవా అనేది కూడా చూసుకోవడానికి ఫాలిక్యులర్ ట్రాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, దాని తర్వాత సెకండ్ హాఫ్లో హార్మోనల్ సపోర్ట్ ఇవ్వటము లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఓకే, అలాగే పీసీఓడి లేని వాళ్ళకి కూడా చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి, దీనికి కారణం ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఫస్ట్ మాత్రం డెఫినెట్గా పీసీఓడిని మనం రూల్అవుట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇర్రెగ్యులర్ ఉంటే లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ ఉంటుంది, అంటే ఎగ్స్ లేట్గా రిలీజ్ అవటం వల్ల లేట్గా పీరియడ్స్ వస్తున్నాయి. ఈ రోజు మనం కూర్చుని చెప్పాలి అంటే ముందు ముందు ఎప్పుడు పీరియడ్ వస్తుందో, ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుందో ప్రెడిక్ట్ చేయలేము. ఇట్స్ ఓన్లీ దట్ వెన్ పీరియడ్ కమ్స్ -15 డేస్ ఇస్ ద ఓవ్యులేషన్ టైం. ఓకే, అంటే వాళ్ళకి 45 డేస్కి పీరియడ్ వచ్చిందంటే వాళ్ళకి 30వ రోజున అట్లాగా ఓవ్యులేట్ అవుతున్నట్లు లెక్క. సో అండాశయం నుంచి లేట్గా రిలీజ్ అయినా లేక ఒక్కొక్కసారి ఆ పర్టికులర్ టైంలో సర్కమ్స్టాన్సెస్ బట్టి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ముందన్న రావచ్చు తర్వాతన్న రావచ్చు. సో డయట్ రిగరస్గా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకి మినిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ పీరియడ్స్. ఓకే, ఇప్పుడు మోడల్స్ కానీ లేక ఈ అథ్లెట్స్కి కానీ ఒక్కొక్కరికి సంవత్సరాలు కూడా పీరియడ్ రావు. దట్ ఈస్ బికాస్ ఇఫ్ దే ఆర్ లైక్ టూ స్కినీ, ఆ ఫ్యాట్ లేనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఈస్ట్రోన్ అనేది ఉండదు.
సో ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ ఉండడానికి. పిసిఓడి ఈజ్ నాట్ ద ఓన్లీ ప్రాబ్లమ్. థైరాయిడ్ ప్రాబ్లమ్, సెకండ్ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఈస్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ. హార్మోన్స్ అనేవి ఒకటి ఒకటికి లింక్ ఉంటుంది. ప్రొలాక్టిన్, థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ చాలా క్లోజ్లీ లింక్డ్ హార్మోన్స్ అనమాట. సో వీటిలో ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేయించుకొని కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే చాలామందికి పీరియడ్ టైమ్స్లో విపరీతమైన కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి ఫైబ్రాయిడ్సే కారణం అంటారా, లేదా ఇతర కారణాలు కూడా ఉంటాయా? ఈ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ని డిస్మెనోరియా అంటామన్నమాట కామన్గా. దాంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటి స్పాస్మోడిక్ డిస్మెనోరియా, సెకండ్ కంజెస్టివ్, థర్డ్ మెమ్బ్రేనస్. స్పాస్మోడిక్ అనేది చాలామందికి సాధారణంగా ఉండే పెయిన్. స్పాస్మోడిక్ ఇందాక మనం ఒక పాప చెప్పినట్టుగా ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్లో చాలా ఎక్కువగా పెయిన్ రావటము, తర్వాత తగ్గిపోవటము, అది కామన్గా ఉండేది స్పాస్మోడిక్ డిస్మెనోరియా. అది గర్భాశయ మూతి టైట్గా ఉండటం వల్ల వస్తుంది. దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు. భయపడాల్సిన డిస్మెనోరియా ఏంటంటే కంజెస్టివ్ డిస్మెనోరియా. అంటే పీరియడ్ వచ్చే 4-5 రోజుల ముందు నుంచే చాలా పెయిన్ రావటము, పీరియడ్ వచ్చిన తర్వాత 1-3 రోజులు ఉండటము, చాలా ఎక్కువగా పెయిన్ ఉండటము. వీటిని మన హైదరాబాద్ రోడ్స్లో కంజెషన్ వస్తే ఎట్లా పెయిన్ ఉంటుందో అంత సివియర్గా పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మాత్రమే కొన్ని కండిషన్స్లో మాత్రమే ఇలా ఉంటుంది. ఒకటి ఫైబ్రాయిడ్ యూట్రస్, సెకండ్ ఎండోమెట్రియోసిస్, ఇందాక మనం మాట్లాడుకున్న చాక్లెట్సిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ, థర్డ్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. అలా ఇన్ఫెక్షన్స్ అంతా లోపలంత కంజెషన్ వల్ల కూడా ఇట్లా అవుతుంది. ఫోర్త్ ఎడినోమయోసిస్ అండ్ ఎడిషన్స్. ఇలా 4 కారణాల వల్ల మాత్రమే ఇది ఉంటుంది. దిస్ ఇస్ పెథలాజికల్, అంటే ఈ వ్యాధి మూలంగా మాత్రమే ఇలాంటి పెయిన్ వస్తుంది. కాబట్టి ఆ వ్యాధి అనేది గమనించి డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెంబ్రేనస్ డిస్మెనోరియా సివియర్ ఫార్మ్ ఆఫ్ కంజెస్టివ్ డిస్మెనోరియా. అప్పుడు ఏమవుతుందంటే గర్భాశయం ఎంత కంట్రాక్ట్ అయ్యి లోపల ఉన్న పొరని మొత్తం షెడ్ చేసే వరకు కూడా ఆ పెయిన్ వస్తుంది అనమాట. కానీ సాధారణంగా మనం చూసేది స్పాస్మోడిక్ డిస్మెనోరియా, విచ్ నోబడీ హ్యాస్ టు వరీ అబౌట్. సెకండ్ కంజెస్టివ్, వెన్ దే హ్యావ్ టు వరీ గో టు ద డాక్టర్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్ అండ్ గెట్ ట్రీటెడ్. ఓకే, అలాగే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అంటే దీన్ని తొలగించే అవకాశం ఉంటుందా, లేదు అంటే గర్భసంచికి ఏదైనా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందా? ఫైబ్రాయిడ్స్ గర్భసంచి తీయాల్సిన రోజులు పోయాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఎసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉంటే, అంటే చాలామందిలో ఒట్టిగా 1-2 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉండి ఏమాత్రం కాంప్లికేషన్ లేకపోతే మర్చిపోవాలి, వాటి గురించి ఆలోచించకూడదు. 100 మందిలో 40-50% మందిలో ఎసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ బ్లీడింగ్ అవటం మొదలవుతుందో, క్లాట్స్ పడటం మొదలవుతాయో, చాలా ఎక్కువగా పెయిన్ వస్తుందో, లేక ప్రెగ్నెన్సీకి అవాంతరం పడుతుందో, అలాంటప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్ని టచ్ చేయడం గురించి ఆలోచిస్తాం. లేక సబ్సీరస్ ఫైబ్రాయిడ్, అంటే గర్భాశయం పైకి ఇలా బయటకు వచ్చేసి వెలాడుతూ మన పేగు, చిన్న పేగు దాని మీద వెళ్ళే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నప్పుడు మాత్రమే మనం దాన్ని డీల్ చేయడం గురించి ఆలోచిస్తాం అన్నమాట. సరే, వచ్చింది, ప్రాబ్లం ఉంది, ట్రీట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు? ఒట్టి బ్లీడింగ్ ఇస్ ద ప్రాబ్లం, ఇంకే ప్రాబ్లం లేదు అనుకుని, ఇంకేం ఇప్పుడిప్పుడే మేమేం ముట్టుకోవాలి అనుకున్నప్పుడు ఓసీ పిల్స్ కూడా ఒట్టి బ్లీడింగ్ తగ్గడానికి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. లేక పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలకి, ఒక పిల్లలు అయిపోయారు అనుకున్న వాళ్ళకి మిరీనా అంటే ప్రొజెస్టెరాన్ రిలీజింగ్ ఒక కాపర్టీ లాంటిది అనమాట. అంటే ఈ ఫైబ్రాయిడ్ బాడీలో ఉంది అంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి హ్యూమన్ బాడీలో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఓకే, సో అలాగే డాక్టర్ గారు, మా రాజనీస్ వ్యూవర్స్కి చివరిగా మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఫస్ట్ థింగ్, సెల్ఫ్ ట్రీట్మెంట్ మానేసేయండి. మాకు ఇది నార్మల్, ఇది అబ్నార్మల్, మా ఫ్రెండ్కి ఇలా అయింది, మాకు ఇలా అయింది అనేది ఆలోచించడం మానేసి, ఏ డౌట్స్ ఉన్నా ఒక గైనకాలజిస్ట్ని ఫ్రెండ్గా చూసుకొని వెళ్ళి వాళ్ళని డిస్కస్ చేసి డాక్టర్ ఎలా చెప్తే అలా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే బావిలో దూకమన్నారు కదా అని దూకకుండా, యూట్రస్ తీసేయమంటే వెంటనే వెళ్ళిపోయి తీర్చుకోకుండా, కారణాలు ఏంటి, దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ అమూల్యమైన సలహాలు మా వ్యూవర్స్తో పంచుకున్నందుకు. ఇది ఈరోజు మన మీడ్ ది డాక్టర్ ప్రోగ్రాంలో డాక్టర్ మంజుల గారితో చర్చ. మరొక చర్చలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.